ములుగు జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇనోవా కారులో వెళ్తున్న న్యాయవాది కారును అడ్డగించి దారుణంగా గొడ్డళ్లు కత్తులతో దుండగులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో న్యాయవాది అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో మృతి చెందారు. ఈ ఘటన ములుగు వరంగల్ ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అడ్వకేట్ మల్లారెడ్డి ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు వెళ్తున్న సమయంలో పందికుంట స్టేజ్ వద్ద దుండగులు మాటు వేశారు. సరిగ్గా స్పాట్ రాగానే ఇనోవా కారును మరో కారుతో అడ్డగించి డ్రైవర్ పై దాడి చేశారు. ఆ తర్వాత కారులో నుంచి మల్లారెడ్డిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులు గొడ్డలతో దాడి చేసి చంపేశారు. మల్లంపల్లిలో భూ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మల్లంపల్లిలో మల్లారెడ్డికి ఎర్రమట్టి భూములు ఉన్నాయి. ఆ భూముల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఎస్ పాటిల్ సందర్శించి విచారణ చేపట్టారు. మల్లారెడ్డి స్వగ్రామం రేగొండ మండలం జోగంపల్లి. ప్రస్తుతం హనుమకొండలోని అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కూతురుకు వివాహం చేశారు. న్యాయవాది మల్లారెడ్డి హత్యను వరంగల్ బార్ అసోసియేషన్ ఖండించింది. హత్యకు నిరసనగా రేపు కోర్టు విధులు బహిష్కరిస్తామని ప్రకటించారు. దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.